గడుగుల పిల్లల యద సవ్వడులు శ్రీవాదం దళిత పదం మధురాంతక మనోరథం సామ్యవాద సాయుధ సంగ్రామ సంవిధానం. నమస్కారం. వందేళ్ల కథకు వందనాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ధారావాహిక అంటే ఎన్నాళ్ళు ఎన్నేళ్లు అని ప్రశ్నార్థకంగా చూసే రోజులివి. ఓ మాసపత్రికకు జీవిత చందా కట్టమని ఓ కవి అడిగితే ఎవరి జీవితకాలం పత్రికదా నాదా అని ఆ పాఠకుడు అడిగారట. ఈ రోజుల్లో ధారావాహిక పేరుకు అర్థం మారుతోందని ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది. పత్రికల మాట ఎలా ఉన్నా ఓ ఛానల్లో ధారావాహిక ప్రసారమవుతుందంటే అందరూ ఎన్నాళ్లు అని అడిగే రోజులివి. అందున సాహిత్య కార్యక్రమం అంటే చెప్పనే అక్కర్లేదు. కానీ ఈ వందేళ్ల కథకు వందనాలు కార్యక్రమం మాత్రం 74 వారాలుగా అప్రతిహతంగా ప్రసారమవుతోంది. ఇది 75వ ఎపిసోడ్. ప్రతి 25 వారాలకు ఓ మైలురాయి దాటిన అనుభూతి ఈ వందేళ్ల కథకు వందనాలు కార్యక్రమానికి దక్కుతోంది. ఈ 75వ మైలురాయిని మహాకథకుడు కొడవటిగంటి కుటుంబరావు రాసిన కథపై సాహిత్య సంచిక కార్యక్రమంతో దాటుదాం. ఓ కథను ఎలా అర్థం చేసుకోవాలి, మరో కథను ఎలా చదవాలి, చదివిన కథను ఎలా అన్వయించుకోవాలి, ఇవన్నీ తెలుగు కథలు చదివినా చదువుతున్న వారికి కలిగే సందేహాలు. ఓహో, ఈ కథను ఈ రచయిత ఎందుకు చెప్పాడా అని అర్థం చేసుకోవాలి. కథ చదివిన తరువాత మనసు ఊరట చెందాలి. కళ్ల ముందు ప్రపంచం కొత్తగా హాయిగా కనిపించాలి. మన కథలన్నీ అదే పనిచేశాయి. ఈ వారం కొడవటిగంటి కుటుంబరావు రాసిన కథల్లో ఓ కథను ఎంపిక చేయమనగానే అనేక మంది ఆయన రాసిన అనేక రచనలను ఎంపిక చేశారు. ఆయన రాసిన కథల్లో అనేక మంది ఎంపిక చేసి ఎస్ఎంఎస్ చేసిన కథ నువ్వులు తెలకపిండి. ఈ కథను ఎస్ఎంఎస్ చేసిన వారిలోంచి ఒకరిని విజేతగా ఎంపిక చేశాం. ఆ విజేత ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కడియాల లక్ష్మీసుందరి. లక్ష్మీసుందరి గారు, మీకు మా శుభాకాంక్షలు. కొడవటిగంటి కుటుంబరావు, ఆయన తెలుగు సాహిత్యానికి పెద్ద దిక్కు. ఆయన ఏం రాసినా అద్భుతమే. కథ, నవల, వ్యాసం, సైన్స్, ఇలా ఆయన సృష్టించినంత సాహిత్యం తెలుగులో బహుశా వేరెవ్వరూ సృష్టించలేదేమో. కొడవటిగంటి కుటుంబరావు రాసిన నువ్వులు తెలకపిండి కథపై ప్రముఖ నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతరించుకున్న వంగవ సంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. కొడవటిగంటి కుటుంబరావు గారు తెలుగు కథతో పాటే తెలుగుదేశంలో పుట్టారు అలా చెప్తే సరిపోతుంది. 2009 వారి శత జయంతి ఉత్సవం జరిగింది కనుక తెలుగు కథకున్నంత చరిత్ర ఉంది. ఆయన జీవితంలో చేపట్టని ప్రక్రియ అంటూ లేదు. ఎందుకంటే వస్తుత ఆయన హేతువాది. హేతువాదికి విశ్వాసం ఉన్నవాళ్ళు ఆలోచించరు కానీ నమ్ముతారు. కానీ హేతువాదికి జిజ్ఞాస ఎక్కువ కనుక ఆయన జీవితంలో అన్ని అంశాల గురించి తనదైన దృక్పథాన్ని తనదైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ పుంఖానుపుంఖంగా వ్యాసాలు రాశారు, నవలలు రాశారు, కథలు రాశారు, వ్యాసాలు రాశారు, సినిమా సమీక్షలు రాశారు, సినిమా వ్యాసాలు రాశారు, సినిమాలో పనిచేశారు. ఇలా చెప్పుకుంటే మనకి ఒక ఊతము ఒక అంచనా దొరకదు కనుక ఆయన జీవితంలో 12,000 పేజీలకు మించిన రచనలు చేశారని చెప్పుకుంటే సరిపోతుంది. ఆయన సినిమాల మీద వ్యాసాలు పబ్లిష్ అయ్యాయి, శాస్త్రీయ వ్యాసాలు ప్రచురితమయ్యాయి, సంస్కృతి మీద వ్యాసాలు ప్రచురితమయ్యాయి, రాజకీయ వ్యాసాలు కూడా ప్రచురితమయ్యాయి. ఆయనకి రెండు కలికితురాయలు ఉన్నాయి ఆయనకి. మొదటి కలికితురాయ ఏమిటంటే రచయిత, రెండోది ఏంటంటే తెలుగుదేశంలో ఇవాళ వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ పసితనం గుర్తొచ్చేట్టు చేసిన ఒకనాటి అద్భుతమైన సంప్రదాయం
ఒక అద్భుతమైన వైభవం. చందమామకు సంపాదకుడిగా కొన్ని దశాబ్దాల పాటు పనిచేశారు. చక్రపాణి గారు ఆయన కలిసి యువనే మాసపత్రికని నిర్వహించేవారు. ఎన్నో పత్రికలు రాశారు. ఆయనకి సినిమాలంటే విపరీతమైన ఇష్టం. వీటన్నిటికంటే ముందు ఆయనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. బహుశా అన్ని రంగాలలోనూ తనదైన ప్రభుత్వాన్ని, తనదైన ఆసక్తిని, తనదైన ఉత్సాహాన్ని ఆద్యంతం నిలుపుకున్న వ్యక్తి. కొందరు రచయితలు రాసే అంశాలను బట్టి, వారి విషయ పరిజ్ఞానాన్ని బట్టి మేధాశక్తిని అంచనా కట్టవచ్చు అనుకుంటేంట. ఆయన అనేవారు, కృష్ణశాస్త్రి గారి కవిత సన్నాయి వాద్యానికి, శ్రీశ్రీ కవిత డోలు వాద్యానికి దగ్గరగా ఉంటుంది సంగీతపరంగా అంటూ కుటుంబరావు గారు సోదాహరణంగా చెప్తూ ఉండేవారు. కొడవటిగంటి కుటుంబరావు గారిలో ప్రత్యేక చెప్పాలంటే, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా పాఠకుని మనస్సుకు బలంగా నాటేటట్టు చెప్పడం ఆయన పద్ధతిగా ఉండేది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, శాస్త్రీయ సమస్యలను స్వీకరించి సమాజంలో అమల్లో ఉన్న ఎన్నో అన్యాయాల మీద ధ్వజమిచ్చేవారు. ఏ విధమైన కన్ఫ్యూషన్ లేకుండా, ఏ విధమైన గందరగోళం లేకుండా తను అనుకున్నది అనుకున్నట్టు బల్లగుద్ది చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి కుటుంబరావు గారికి. ఆయన చాలా నిర్దుష్టమైన, నిశితమైన ధోరణి, నిశితమైన సమీక్ష, నిశితమైన విశ్లేషణ ఆయన రచనలకు పెట్టింది పేరు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు, జీవితంలోని కష్టాలని తీర్చలేనిది ఆవిష్కరణ కాదు, జీవితంలోని ప్రతి కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు అన్నారు. కాదని చెప్పడమే కాదు, చేసి చూపించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యం కూడా మారాలన్నారు. ఆ మార్పుని ప్రతి క్షణము, అనునిత్యము తన రచనలన్నింటిలోని శాస్త్రీయపరమైన, సాంఘికపరమైన, నైతికపరమైన మానసిక విశ్లేషణలు, ఇవి సినిమా సమీక్షలు, వీటన్నిటిలోనూ ఆయన ఈ ధోరణలన్నీ ప్రతిఫలిస్తాయి. ఒక సమగ్రమైన సాహిత్య జీవనాన్ని గడిపిన వ్యక్తి కొడవటిగంటి కుటుంబరావు గారు. ఇవాళ కుటుంబరావు గారి గురించి వారి అనుభవాలను చెప్పగలిగిన వ్యక్తి, వారు మాత్రమే చెప్పగలిగిన వ్యక్తి కొడవటిగంటి కుటుంబరావు గారి పెద్దబ్బాయి. కొడవటిగంటి కుటుంబరావు గారి పెద్దబ్బాయి అని చెప్పడం అన్నది ఈ వీరికి అన్యాయం చేసినట్టు అవుతుంది. కొడవటిగంటి రామచంద్రరావు గారు ప్రొఫెసర్ ఆఫ్ ఎడిటింగ్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూనాలో 27 ఏళ్ళు పనిచేశారు. పనిచేసి రిటైర్ అయ్యి పూనాలోనే ఉంటూ గెస్ట్ ఎడిటర్గా, ఎగ్జామినర్గా, అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నవారిగా 40 సంవత్సరాలు పూనాలోనే ఉన్నారు. వీరి శిష్యగణాన్ని చెప్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అదూరు గోపాలకృష్ణన్ వీరి దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నారు. వినోద్ చోప్రా ఆయన శిష్యుడు. ఇవాళ రాజకుమార్ హీరాని ఆయన శిష్యుడు. సుభాష్ గుప్తే, డేవిడ్ ధవన్, ఇలా ఎంతోమంది ఆయన దగ్గర శిష్యత్వం చేసి ఎడిటింగ్ నేర్చుకున్నారు. ఎందరో గొప్ప వ్యక్తులకి మార్గదర్శకమైన రామచంద్రరావు గారు, కుటుంబరావు గారి పెద్దబ్బాయి, వారు మనతో ఇవాళ ఉన్నారు, వారి గురించి చెప్తారు. కుటుంబరావు గారిలో ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ఆయన రచన గురించి చెప్తారా, ఆయన సంగీతం గురించి చెప్తారా, ఆయన ఫోటోల గురించి చెప్తారా, సంపాదకత్వం గురించి చెప్తారా, దీని గురించి చెప్తారా రామచంద్రరావు? ఆయన మనిషిగా చెప్పవచ్చు. ఆయనకంటే ఆయన తన ఐడియాస్ని ఎవరి నెత్తి మీద రుద్దేవాడు కాదు. ఆయన స్వాతంత్రం చాలా ఇచ్చేవాడు. తర్వాత నేను చిన్నవాడప్పటి నుంచి కూడా పెద్దవాడితో మాట్లాడినట్టుగానే మాట్లాడేవాడు, కానీ చిన్న పిల్లలు, పసిపిల్లలతో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు కాడు. ఉంతిలా ఇంతిలా అంటారే, అటువంటి ఏమీ లేదు. అంటే చాలా బాధ్యతగా మాట్లాడేవారు ఆ రోజుల నుంచే. మీకు జీవితంలో ఏం కావాలో ఆయన ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చేవారండి. నేను బుద్ధి అడిగేటప్పటికే మా ఇంట్లో పుస్తకాలు ఉన్నాయండి ఆయన రాసినవి. కారుణ్యం స్వగతం అనే పుస్తకాల కథల సంపుటిని ఉండేవి. అప్పుడు యువ పత్రిక స్టార్ట్ చేసింది మా నాన్నే 1937లో. ఆ సర్టిఫికేట్ కూడా మొన్న దాకా నాయకుడు ఉండేది. చక్రపాణి గారు ఆయన కలిసి ప్రారంభించారు. చక్రపాణి గారు తీసుకున్నాడు మా దగ్గర నుంచి. అలాగా కుటుంబరావు మాదే, అది ఒరిజినల్ గా కుటుంబరావు గారు ప్రారంభించారు. ఆయనే మాదలు పెట్టాడు. సరే, ఆ రోజుల్లో యువ పత్రిక ఒక పత్రిక ఒక రస అయితే రాసేవాడు అనమాట. ఓహో, ఒక పత్రిక అంతా ఒక రస అయితే రాసేవాడు. చాలా విశేషమైన చలం గారు మా ఫాదర్ రాసేవాడు. తర్వాత మునిమాణిక నరసారావు గారు రాసేవాడు, చక్రపాణి గారు రాసేవాడు. మీ నాన్నగారు రచనల్ని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రభుత్వాంతరంలో వేసేవారు కదా, అందులో ఆయన వేశారు ప్రాణాధికం అని. మొట్టమొదటి స్టోరీ పబ్లిష్ అయింది. అది ఏ సంవత్సరం రాజేంద్రారు? 1931. ఇంకా కొంచెం రచన చేయడం మీతో డిస్కస్ చేసేవారండి, ఏదైనా చర్చించేవారా? ఆయన ఏం చర్చించేవాడు కదా, అడిగితే చెప్పేవాడు. సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్ కదా నాన్నగారికి. చాలా ఇంట్రెస్ట్ ఉంది. సినిమా పత్రిక నడిపారు ఆయన.
సినిమా రన్ చేశాడు కొంతకాలం. సినిమాలకు ఏమైనా రాశారండి రచనలు? సినిమాకి కొన్ని స్క్రిప్ట్ రాశాడు ఆయన. మొట్టమొదటి 1936 లో సాగర్ మూవీ టౌన్లో కాంచనమాలను తీసుకెళ్లి వీరాభయం అనే పిక్చర్ కి స్క్రిప్ట్ రాశాడు ఆయన. ఓహో, దానికి మ్యూజిక్ కూడా ఆయనే సపోర్ట్ చేశాడు. అలాగా తర్వాత ధర్మపత్తి పిక్చర్ తీశారు, చక్రపాణి గారు రాశాడు అది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ మా ఫాదరే. కొలాపూర్ లో షూట్ చేశారు అది. నాన్నగారి కథల గురించి ఏమైనా చెప్పగలరా? ఆయన రాసిన సజీవాణి నేను, కానీ ఆయన జడ్జి చేయడానికి నాకు కెపాసిటీ లేదు. చాలా మందికి లేదనుకోండి, అది పెద్ద మహాప్రవాహం అది. ఆయన మీద పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. అవును, ఆయన ఇంగ్లీష్ లో రాసేవారు ఉత్తరాలు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి, ఆయన నేను 4వ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ లోనే రాసుకోవాడు ఆయన. మరి ఇంత రచయిత, 12,000 పేజీల పుస్తకాలు రాసిన, తెలుగులో రాసిన ఆయన, ఇంగ్లీష్ లో రాసేవారు ఉత్తరాలు. ఆయన స్నేహితులకి వాళ్ళందరికీ తెలుగులో ఉత్తరం రాసేవాడు. నాకు తెలుగులో రాశారు మీ నాన్నగారు. గుంటూరు ఏసీ కాలేజీ ప్రిన్సిపల్ ఉండేవాడు, సైట్స్ అని ఉండేవాడు. ఆయన మంచి ఫ్రెండ్ అనమాట ఆయన. నాన్నంటే చాలా ఇష్టం ఆయనకి, అందుకని ఇంగ్లీష్ లో బాగా ఇంట్రెస్ట్ డెవలప్ చేశాడు. డెవలప్ చేశారు ఆయన. ఇంటర్మీడియట్ అక్కడ చదివాడు. బిఏ ఫిజిక్స్ మహారాజా కాలేజ్ విజయనగరంలో చదువుకున్నాడు. కాశీ విశ్వవిద్యాలయంలో చదివారు. ఎంఎస్సీ ఫిజిక్స్ చేరాడు ఆయన. అనామిక అనే ఒక నవల రాశాడు. ఆ నవల అది చదివి నేను, ఇది సినిమా తీస్తే చాలా బాగుంటుంది అన్నాను. ఆ సినిమా తీస్తే ఇద్దరే చూస్తారట. ఆ సినిమా తీసిన వాడు నేను, మా ఇద్దరే చూస్తాము, అది ఎవరు చూడరు అన్నారు ఆయన. ఆయన మన కథలు ఎవరు అక్కర్లేదు రా అంటూ ఉండేవాడు ఆయన. సినిమాలు కథలు రాయమంటే ఆయన, మన కథలు ఎవరికి కావాలి, మనకి మన కథ ఎవరికి అక్కర్లేదు. నేను మళ్ళీ సినిమాలు అంటే మళ్ళీ యాజ్ అన్ ఆర్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదని ఆయన ఉద్దేశం. లిటరేచర్ లాగానే ఫిలిం కూడా ఒక సాంఘిక ప్రయోజనం ఉండాలి అని ఆయనకి మొదటి నుంచి నమ్మకం. అందుకని మొట్టమొదట సత్యజిత్ రాయ్ సినిమా పతేరు పంచాలి చూసి ఆ రోజు రాత్రి భోజనం చేస్తూ, ఇవాళ సినిమా చూశాను, ఒక్క డైలాగ్ అర్థం కాలేదు కానీ పిక్చర్ అద్భుతంగా ఉంది అని చెప్పాడు. తీరా చూస్తే అది పతేరు పంచాలి. అది అద్భుతమైన ఫిల్మ్ కదా. అంటే నాగరికత లేని సరుకు అది పొలాల్లో కష్టజీవుల చేతుల్లో పెరిగి మధ్య వాళ్లకు అమ్ముడుపోయి బస్తీ చేరుకుంది. అక్కడ దాన్ని ఆనగాడి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకు డబ్బాలకు ఎక్కి అనేక వంటళ్లను అలంకరిస్తుంది. తెలకపిండి చెక్కను నువ్వులు ఒకవేళ చూసినా పోల్చుకోలేవు. అది గొడ్లకు పేదవాళ్లకు ఆహారం అవుతుంది. నువ్వులు గాను గాడటం ఏమంత గొప్ప విషయం కాదు. నేను మనుషుల్ని గాను గాడగా చూశాను, ఎంచేత నాకు ఆ పద్ధతి రుచించలేదు. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా, అసంఖ్యాకమైన గాజులు, అపరిమితమైన శ్రేణులు. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా. మీరు చాలా సన్నగా ఉన్నారా? మీ శరీర బరువును పెంచుకుని ఆకర్షణీయమైన శరీరం పొందటానికి ఆయుర్వేద్ న్యూట్రీ గెయిన్ మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది. 10th క్లాస్ పిల్లలు, మీరు సీఏ చేయాలనుకుంటే ఎంఈసీ కంటే ఎంపీసీనే బెస్ట్. సూపర్ వీక్ విజయవాడ. తెలంగాణ ఉద్యమ సింహం మా సహోదరుడు గౌరవనీయులు శ్రీ కట్టెల శ్రీనివాస్ యాదవ్ గారిని గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరియు డాక్టర్ శ్రావణ్ కుమార్ గారిని హైదరాబాద్ ఇన్ఛార్జిగా నియమించిన తెలంగాణ రథసారథి గౌరవనీయులు కేసీఆర్ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇట్లు వింగి రాజ్కుమార్ గౌడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. మీరు చాలా లావుగా ఉన్నారా? మీ శరీర బరువుని తక్కువ చేసుకుని అందంగా కనిపించడానికి ఆయుర్వేద్ న్యూట్రిస్లిమ్ మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది.
మనం ఉరుకుల పరుగుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ స్థితి అనేక రకాలైన శారీరక మరియు మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. నేను చికిత్స కోసం కేరళ వెళ్లాలనుకుంటున్నాను. మీ సమస్యకు పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో నిపుణులైన వైద్యుల ద్వారా సేవలు అందిస్తుంది. 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఏబీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912347026, మొగరాజపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8489913331. టెన్త్ క్లాస్ పిల్లలు, మీరు సీఏ చేయాలనుకుంటే ఎంఈసీ కంటే ఎంపీసీనే బెస్ట్. సూపర్ వీస్ విజయవాడ. మీరు జనం గుండెల్లో నిలిచే నేతగా ఎదగాలనుకుంటున్నారా? మీకు తెలుసా, ఒక ఉపన్యాసం బానిస చీకట్లోంచి స్వాతంత్ర్యపు వెలుగుల్లోకి నడిపిస్తుంది. When the world sleeps, India will awake to life and freedom. ఒక ఉపన్యాసం నిలువెత్తు దేశభక్తికి నిదర్శనమవుతుంది. ఏక్ నహీ తో నహీ కరో భీ సో సమ్జోతే పర స్వతంత్ర భారత్ కా మస్తక్ నహీ ఝుకేగా. ఒక ఉపన్యాసం ప్రజాసేవ పరమార్థాన్ని ప్రబోధిస్తుంది. ఔర్ జబ్ తక్ ముజ్మే సాంస్ హే తబ్ తక్ సేవా హీ మే జాయేగా. ఒక ఉపన్యాసం సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడుతుంది. జనాభాలు సగమున్న ఆడబడుచును, అన్యాయం అవుతుంటే ఓరిని పట్టలేక. అటువంటి ఉపన్యాస కళలో నిష్ణాతులు కావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీలాంటి వారి కోసమే అందిస్తున్న అద్భుత అవకాశం వక్త. హెచ్ఎంటీవీ మరియు కౌశల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు. వివరాలకు 0404949455 970555551. ఈ నువ్వులు తెలగపిండి కథ నాకు చాలా ఇష్టమైన కథ. వర్గ వైవిధ్యాన్ని నువ్వులు తెలగపిండి వంటి నేలబారు వస్తువుతో అద్భుతంగా సంధించిన కథ ఇది. సాధారణంగా నోరు విప్పి చెప్పని రచయిత మొదటి పేజీలోనే గుట్టును బట్టబయలు చేశారు. కారణం, నువ్వులు తెలగపిండి ప్రసక్తంగానైనా ఈ కథలో రాదు, కానీ నువ్వులు తెలగపిండిలో ఆయన సూచించిన పరోక్షమైన సంకేతం అలిగరి ముందుగా మనకి విప్పి చెప్పి మనల్ని కథకు సిద్ధం చేశారు. నువ్వులు నాగరికత లేని సరుకు. అది కష్టజీవుల చేతుల్లో పెరిగి మధ్యవాళ్లగా అమ్ముడుగుపోయి అక్కడ దాన్ని గానుగులో పిండి నూనెని ఖరీదైన సీసాల్లో సరఫరా చేస్తారు. దాని జీవలక్షణమైన మూలధాతువుని కోల్పోయాక మిగిలిన తెలగపిండి చెక్క గొడ్లకు పేదవాళ్లకు ఆహారం అవుతుందంటూ అక్కడితో ఆగలేదు రచయిత. నేను మనుషుల్ని గానుగా అడిగా చూశానంటూ ఆ పద్ధతి తనకు బొత్తిగా నచ్చలేదన్నారు రచయిత. తనకి నచ్చని పీడనని మనకి నచ్చేటట్టు చెప్పిన కథ ఏమిటి? ఇది కథ. స్వామ్యాదులు రచయితకి ఆత్మస్నేహితుడు. ఎంత ఆప్తుడంటే పులి అతన్ని వెంబడిస్తే వాడిని తప్పించడానికి పులితో కలయబడతాట రచయిత. అయితే పులుల్ని మించిన మనిషి వాడిని కోరలతో పట్టుకుని వాడి ఉనికికి అర్థం లేకుండా చేసింది. ఇక్కడ మళ్లీ రచయిత మాట, పులులు విషసర్పాలతో మనం ఎలా వ్యవహరించాలో నిర్ణయించినట్టు పులులు విషసర్పాల వంటి మనుషుల గురించి నిర్ణయించలేమంటారు. స్వామ్యాదులు పేద కుటుంబానికి చెందినవాడు. సరళంగా కనిపించే వాక్యంలో ఆలోచన సంధిస్తే ఏమవుతుంది? దూషణ బాణం అవుతుంది, కళ్ల ముందు బొమ్మ నిలుస్తుంది. ఆ కుటుంబం దరిద్రంతో బాధపడడం కూడా దరిద్రాన్ని ఆరాధించడంలాగా కనిపించేదట. దమిడీలో నూరో వంతు చేయని వస్తువుల పొదుపు ఆ ఇంట్లో తపస్సులాగా సాగేదిట. వాళ్ళు మానవుల కంటే కాడి ఎద్దులకు సన్నిహితులుగా ఉండేవారట. ఈ మూడు వాక్యాలు, మూడు బొమ్మలు అంతకంటే స్పష్టంగా, బలంగా, సూటిగా చెప్పక్కర్లేదు. వాళ్ళ దరిద్రాన్ని చిన్న మాసిపాతతోనైనా కప్పడానికి ప్రయత్నించేవారు కాదు అంటారాయన. స్వామయాదులు దరిద్రం రచయితకి లోపంగా కనిపించేది కాదు, అది బాల్య స్నేహ లక్షణం. అతను సత్యనారాయణ అనే ప్లేడర్ గారి దగ్గర గుమస్తా, బాగా పాడతాడు. శాస్త్రయుక్తమైన పాట కాదు, కానీ అతని పాట రచయితని వెర్రెత్తించేది. అలా వెర్రెత్తిన మరో వ్యక్తి సత్యనారాయణ గారి మేనగోడ జయలక్ష్మి. సెలవులకి తన మేనమామ ఇంటికి వచ్చి అతని పాట విని, తను సంపన్నురాలు అతను బీదవాడు కనుక
ఆమె మొదట తన అధికారం వినియోగించి బాధించుకుంది. క్రమంగా అతని పాటకు ముగ్ధురాలై తనకు ఇలా అధికారాన్ని మర్చిపోయింది అంటాడు. గమనించండి, కథ చెప్పేది సామాన్యమైన రచయిత కాదు కొడవటిగంటి. అవి మామూలు వాక్యాలు కావు, మందు దట్టించిన శతగురు ఆలోచన వాటి శక్తి. ఊరేళ్లే రోజొచ్చింది జయలక్ష్మికి, బాధ ఎక్కువైంది. ఎందుకు? స్వామ్యాదులు కనిపించడని కాదుట, అతని పాట వినిపించదని. నేను మళ్లీ కనిపించడానికి విచారంగా లేదా అని అడిగింది. ఇద్దరూ భౌతికమైన ఆకర్షణని పరస్పరం చూసుకోవడం లేదు గమనించాలి. అతని తాటస్థ్యానికి కోపం వచ్చింది ఆవిడికి. గొప్పవాళ్ళ ఇళ్లలో కుక్కలు నీకన్నా బాగా బతుకుతాయి అంది. ఇది రచయిత చొరవ తీసుకుని ఆమె నోట్లో పెట్టిన మాట అంటాం. ఇక్కడ ఒక్కచోటే రచయిత పట్టాలు తప్పేడేమో అని నాకు అనిపించింది. అందరూ గొప్పవాళ్ళైతే కొద్దివాళ్ళు ఎవరు అని స్వామ్యాదులు ప్రశ్నించాడు. ఎప్పుడు పుట్టిందో స్వామ్యాదుల్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన జయలక్ష్మికి పుట్టింది. స్వామ్యాదులకి రైలు ఖర్చులు ఇచ్చి ఆమె తల్లిదండ్రులు పిలిపించారు. కుర్రాడు బాగానే ఉన్నాడు, పెళ్ళైపోయింది. భర్త అత్తవారింటికి వచ్చేశాడు. వాడిని బజారుకు తీసుకెళ్లి రెండు మంచి సూట్లు ఆర్డర్ చేయించింది. దావతలు షర్టులు కొనిపెట్టింది. రచయిత మాట మర్చిపోవద్దు, గొప్పవాళ్ళ ఏళ్లలో కుక్కపిల్ల. స్వామయాజులు గంటలు తరపడం ఆమె కోసం అని అడిగినప్పుడల్లా పాడాడు. క్రమంగా అతనికి పాట అంటే అసహ్యం పుట్టింది. కారణం, తన పాటలో ఒకప్పుడు సహజమైన ఆనందం ఉండేది, ఇప్పుడు మరొకరి సొత్తు అయింది. పెళ్ళయ్యాక అందరి ముందు అతని చేత పాడించేది. వాళ్ళు ఈ రాగం పాడు, ఆ పాట పాడు అని అడిగి పాడించుకునేవారు. క్రమంగా జయలక్ష్మికి ఆ పాటలో తన్మయత్వం పోయింది. రోజూ చూసే షోరూంలో అందమైన మోడల్ కూడా మొహమ్మతి ఒకనాటికి బోరు కొడుతుంది. జయలక్ష్మి అన్న పరబ్రహ్మ శాస్త్రి పాట విని ఇతనికి శాస్త్రయుక్తంగా పాట చెప్పిస్తే బాగుంటుందనుకున్నాడు. ఓ పెద్ద విద్వాంసుడిని చూసి పెరిటాడు. క్రమంగా స్వామ్యాదులు శాస్త్రయుక్తంగా పాడే పాండిత్యం అలవరుచుకున్నాడు. జయలక్ష్మికి ఈ పాట మరీ దూరం అయిపోయింది. ఇప్పుడు వాడిని పాడమని అడగడం లేదు. స్వామ్యాదులు సంగీతం నేర్చుకున్నందుకు సంతోషించాడు. సంగీతం నేర్చుకున్నందుకు సంతోషించిన వాడు స్వామ్యాదులు ఒక్కడే. ఈలోగా పరబ్రహ్మ శాస్త్రి స్వామ్యాదులు కళకి వ్యాపారం జత చేయవచ్చని గుర్తించాడు. ఓ నాటకాల శాషాయిని పట్టుకుని నాటకాల పాటల పట్టుని నేర్పించి స్వామ్యాజుల్ని స్టేజ్ ఎక్కించాడు. ప్రేక్షకులు వంశమోర్లు కొట్టారు. ఈ వంశమోర్లు నాకు నీకు కాదు అని గుర్తు చేశాడు శాషయ్య. మొత్తం మీద 200 ప్రదర్శనలు పడ్డాయి. శాస్త్రి శాషయ్య తలో 25,000 లాభం చేసుకున్నారు. పరబ్రహ్మ శాస్త్రి మరో అడుగు ముందుకు వేసి ఓ సినిమాలో 2 కూడా రాశాడు. ఇప్పుడు శాస్త్రి తానే ఓ సినిమా కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రచయిత చెప్పాడు. సినిమాలో వచ్చే లాభం స్వామ్యాజులు మామ గురునాథం గారికి చెందుతుంది. స్వామ్యాజులకేమీ ఉండదు. అతను తలగిపిండి రూపంలో గానువులో తోడబడతాడు. ఎక్కడో అనామకుడైన వాడికి కీర్తిని గురునాథం దక్కించి అతని సంగీతాన్ని సొమ్ము చేసుకుని బతికున్నంతకాలము తన కూతురికి మొగుడుగా, అతని పోషకుడిగా పగ్గాలు తన చేతిలో పెట్టుకున్నాడు. అందుకు స్వామ్యాజులు వారి కృతజ్ఞుడై ఉంటాడు అంటూ కథ ముగించాడు రచయిత. కూతుర్ని ఒకప్పుడు అలరించినా ఇప్పుడు తాము పెట్టుబడికి ముడుసరికై ఆ కళని వ్యాపారం చేసిన ఖరీదైన నూనెగా ఉపయోగపడి తాను మాత్రం తలయపిండిగానే మిగిలిపోతాడు. కథని చదివించడంలో కొబ్బరి నీళ్లలాగా చిన్న రుచిని మప్పి అతి సుడువుగా అతి వేగంగా అలవోకగా చదివించడంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తర్వాత నిలబడతాను కొడవటిగంటి కుటుంబరావు గారిని. ఇది ఇంత సుడువా అనిపించేంత అలవోకగా బాగా ఆలోచించి లొంగ తీసుకుని తనలో భాగమైతే తప్ప అతి తేలికగా మళ్లీ నీళ్లేమో అనిపించేటంతగా కొబ్బరి నీళ్ల రుచిని మప్పగల గొప్ప రచయిత కొడవటిగంటి. అతి నేలబారు వస్తువులోంచి అసాధారణమైన ఆలోచనకు ఫిలిగ్రీ పని చేయగలిగే పనివాడు. ఇంత చెప్పినా ఇంకా నాకు తృప్తి కలగటం లేదు. కొడవటిగంటి తెలుగు కథా సాహిత్యంలో ఒక్క కొడవటిగంటి ఆయనకి ఆయన సాటి. విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం. వందేళ్ల కథకు వందనాలు. ఇలాంటి ఒక ప్రోగ్రాం చేయాలంటే గొల్లపూడి మారుతిరావు గారి వల్లే అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక నడిచే లైబ్రరీ. ఆయన ఇది చేస్తున్నందువల్ల ఆ ప్రోగ్రామ్ కి ఒక డెఫినెట్ గా అథెంటిసిటీ వచ్చింది. అలాంటి అథెంటిక్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్న HNTVకి సందర్భంగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.
ఆల్ ది బెస్ట్ హెచ్ఎం టీవీ వందేళ్ల కథకు వందనాలు. ఇది ఈ వారం వందేళ్ల కథకు వందనాలు కార్యక్రమం. వచ్చేవారం రచయిత అట్టాడ అప్పలనాయుడు రాసిన కథపై సాహిత్య సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. నమస్తే. కేఏటీహెచ్ఏ కథ అని స్పేస్ ఇచ్చి కథ పేరు టైప్ చేసి 5499 36 ఎస్ఎంఎస్ చేయండి. మాడ్రస్ వందేళ్ల కథకు వందనాలు, కేర్ ఆఫ్ హెచ్ఎంటీవీ, ఫ్లాట్ నంబర్ 6, అనుపురం కాలనీ, డాక్టర్ ఏఎస్ రావు నగర్, హైదరాబాద్. 5000062 శాస్త్రీయత కదులు నా విశాఖలే మగువ మేధ కదలి కలకు చలం కలం సంచలనం మగువ మేధ కదలి కలకు చలం కలం సంచలనం మగువ మేధ కదలి కలకు చలం కలం సంచలనం. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గారి పిల్లు కెప్టెన్ సార్. కెప్టెన్ కోల్కతా వెళ్లారు. ఓ నో, టెన్షన్ లేదు, మన దగ్గర ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. కెప్టెన్ సార్ వెళ్ళిపోయారు చెన్నై. చెన్నై కూడా వెళ్తాను. కెప్టెన్ సార్, ఐఎమ్ కమింగ్. కెప్టెన్ సార్, యువర్ పిల్లు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ కింగ్ ఎలి మ్యాచ్ నడుస్తుంది 40,000 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్. లడ్డూలో డబ్బా కూడా ఉండిపోయింది. టెన్షన్ లేదు, మన ట్రక్కుంది,